హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ బ్లాగ్స్. అయితే ఈరోజు వీడియోలో మా హోమ్ గార్డెన్ చూపించబోతున్నాను. అయితే ఈ మీరు చూస్తున్న ఫ్లవర్స్ వచ్చేసి మా హోమ్ గార్డెన్లోనివి అనమాట. అయితే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, వెజిటేబుల్ ప్లాంట్స్, ఇంకా ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇవైతున్నాం. ఆ ప్లాంటేషన్ అయితే చేసాం, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే కొత్తిమీర అనమాట, కొత్తిమీర వేసినాము. అయితే వర్షం బాగానే పడుతుంది, వర్షం వల్ల మనకు మొలకలు అయితే వచ్చినాయి. అయితే ఎక్కువ నీళ్లు పోసినవి ఇప్పుడు ఈ టైంలో చచ్చిపోతాయి అనమాట, అందుకని మనం ఎక్కువ నీళ్ళు పోస్తలేము. ఇప్పుడు జస్ట్ తేమ ఉంచితే సరిపోతుంది. మొలకలు కొంచెం పెద్ద అయినాక వాటర్ పోయాలి, అయితే పెద్ద అయినాక మళ్ళీ ఒక వీడియో చేస్తా. అయితే ఇంకా చాలా ప్లాంట్స్ అయితే ప్లాంటింగ్ చేసినాం, చూద్దాం పదండి. మనకు వచ్చేసి మిరపకాయ చెట్టు అనమాట. అయితే చూడండి, ఆల్రెడీ మనకు చిన్నగా పూత వస్తుంది. ఇది 4th-5th పూత. అయితే మేము దీని నుంచి కాయలు అయితే తీసుకుపోతూనే ఉన్నాము, కాయలు వస్తూనే ఉన్నాయి మనకు ఆగకుండా. ఇది మిరపకాయ చెట్టు చాలా ఇంకా చిన్నగా ఉండే ఈ చెట్టు, అట్లనే వదిలేసినాము. ఇది దానంతా కదే పెరిగింది, మేము ప్లాంట్ చేయలేదు. ఇది మిరపకాయ అనమాట. ఇట్లా ఈ కలర్ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ గ్రీన్, ఏదైతే డార్క్ గ్రీన్ ఉందో ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి. అయితే మనకు లైట్ గ్రీన్ కలర్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం చప్పగా ఉంటాయి అనమాట. ఇది మంచి స్పైసీ ఉండే మిరపకాయ అయితే తెగిపోయి వచ్చేసింది. పెద్దగా అయితే అట్లా వచ్చేస్తుంది, వచ్చేస్తుంది పెద్దగా. అయితే మనకి ఇక్కడ కూడా చేసుకొచ్చేస్తుంది, తీసుకొని వెళ్ళచ్చు. ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకోటి కూడా వచ్చింది. అయితే ఇంకొకటి ఉంది కింద, మొత్తం మూడు మొన్న ఇన్ని వచ్చినాయి. మొన్న ఒక్కొక్క 200 grams దాకా వచ్చినాయి మొన్న. అయితే ఇంకా మళ్ళీ పూత పూస్తుంది, పూత పూస్తే వస్తుంది. జామ చెట్టు పూత వచ్చింది మళ్ళీ కొత్త. ఇది హైబ్రిడ్ జామ చెట్టు అనమాట. అయితే మనకు వచ్చేసి ఇది చిన్నగా ఉన్నప్పుడే మనకు మంచి పండ్లు ఇస్తుంది. ఇది చూడండి, మనకి ఇక్కడ మొలకలు అయితే వచ్చినాయి, కొత్త మొలకలు. ఇది పండ్లు ఇచ్చినప్పుడు నేను ఇంకో వీడియో చేస్తాను. అయితే మా ఇంకో ఇల్లు ఏదైతే అక్కడ ఒక చిన్న చెట్టు ఉందన్నమాట, జామ చెట్టు. దానికి ఆల్రెడీ కాయలు వచ్చినాయి, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో ఇంకొక మొక్క చూపిస్తాను, చూపించుకోసం అనుకుంటుంది. అయితే ఇంకా రిపోర్టింగ్ అయితే చేయలేదు, చేయాలి. ఈ సాటర్డే నాకు వీక్ ఆఫ్ రోజు. ఈ సాటర్డే వీక్ ఆఫ్ వచ్చినప్పుడు రిపోర్టింగ్ చేస్తా, అస్సలు టైం దొరుకుతుంది నాకు కార్పొరేట్ జాబ్ వల్ల. ఇది ఇక్కడ ఏదైతే ఉందో ఈ బండలన్నీ తీసేసి, ఇక్కడ బండలు ఉన్నాయి, బండలన్నీ కంప్లీట్గా తీసేసి ఇక్కడ కంపోస్ట్. అయితే ఇక్కడ బండలన్నీ తీసేసి మనకు కంపోస్ట్ ఇంకా మట్టి వేసి మంచిగా ఒక్కొక్క పీట అవంతా వేసి చదువులో వేసి ఇక్కడ వెళ్తాం అన్నమాట చెట్లు. ఇది అయినాక మీకు చూపిస్తా. పాలకూర కూడా మనకు చాలా ప్లాన్ ఉంది, ఇక్కడ మొత్తం పాలకూర వేద్దామని అనుకుంటున్నాం. అయితే పాలకూర అంతా వేసినాక మనకు ఒక 2 ఇళ్ళకి సరిపోయేటంత పంట అయితే వస్తుంది. మనకు ప్రతి వారం అట్లా గడిచిపోతుంది, ఒక దగ్గర పోస్తుంటే ఇంకో దగ్గర పెరగడం అట్లా జరుగుతుంటుంది అనమాట. మనకు ఏ మమ్మీ అయితే ఏం లేదు, మన ఇంటి కోసం మనం చేసుకుంటాం. కాకపోతే స్ట్రెస్ బస్టర్ అనమాట నాకు ఇది, కార్పొరేట్ జాబ్. నేను 12 అవర్స్ వర్క్ చేసి ఇంటికి వచ్చినాక స్ట్రెస్ తోటి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినట్టయితే కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఆలుగడ్డ అనమాట. ఆలుగడ్డ మేము ఇంకోటి చూపిస్తాం మీకు. ఇట్లా పెట్టినాం అనమాట, ఆ రోజు టైం లేక దీన్ని రిపోర్ట్ చేయలేదు. కానీ ఇక్కడ కూడా వచ్చేసినాయి మొలకలు, ఇట్లానే వచ్చినాయి అనమాట. వచ్చినాక కొంచెం పెద్ద అయినాక మళ్ళీ దీంట్లో కొంచెం మట్టి వేయాలి. మట్టి వేసి ఇంకా ఎక్కువ ఆలుగడ్డ వస్తాయి అనమాట. ఇది వచ్చేసి చామగడ్డ మనకు. ఇది ఒక చామగడ్డ, ఇది ఒక చామగడ్డ, ఇంకా చిన్న మొలకలు ఉన్నాయి. అయితే చాలా పెట్టినాము, పెద్దగా అయినాక మీకు చూపిస్తాయి. ఇవి రాలేదు, ఇవి కూడా చామగడ్డనే. నెక్స్ట్ వచ్చేసి ఇది హైబ్రిడ్ కరివేపాకు చెట్టు అనమాట. ఇది ఎక్కువ హైట్ కాదు కానీ మనకు పూత అయితే వస్తూనే ఉంటుంది. ఇది ఇదే చెట్టు, ఇది ఆల్రెడీ కుండీలో పెరిగింది. అయితే తీసేసి వేరేది పెడదాం. ఇప్పుడు అదేం చెట్టు కూడా తెలియదు. ఇది రుద్రాక్ష చెట్టు, మనకు రుద్రాక్ష చెట్టు అనమాట. ఈ చెట్టు వచ్చేసి రుద్రాక్ష చెట్టు. ఇది మనకు అంతటా దొరకదు, ఇది వెతికి వెతికి తెప్పించినాం అనమాట మేము. చూద్దాం పెద్ద వెనక రుద్రాక్ష వచ్చినాక మీకు చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి పుంటికూర. పుంటికూర మీకు అందరూ తెలుసా, గోంగూర అంటారు ఆంధ్రాలో. అయితే ఈ పుంటికూర ఏదైతే ఉందో మనకు మామూలుగా మనం కొంటాం కదా, కొన్నప్పుడు మిగిలిన వేర్లు ఏవైతున్నాయో అవి ప్లాంటేషన్ చేసినాం అనమాట. అయితే వచ్చేస్తుంది. పుదీనా కూడా అంతే, మనకు ఏదైనా ముక్కలు ముక్కలు కట్ చేసినా సరే చిన్న వేరు ఉన్నా సరే అంటుకుంటాం మొత్తం. ఇదంతా చిన్నగా 2-3 ముక్కలు పెడితే ఇదంతా వచ్చేసింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూస్తా.
ఈ గోంగూర వస్తుంది, అట్లనే పుదీనా కూడా వస్తుంది. పుదీనా మంచిగా అంటుకుంది. ఇంకొక దాంట్లో పెడితే ఇంకా వస్తూనే ఉంటుంది ఇంటికి కావాల్సిందంతా. పుదీనా మనకు చచ్చిపోయేది ఉండదు, కట్ చేస్తుంటే వస్తుంది, కట్ చేస్తుంటే వస్తుంది. ఒకటే పురుగు పట్టకుండా చూసుకోవాలంటే ఇటు సైడ్ అంతా పూలు. ఇవన్నీ ఫ్లవర్స్ అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్, యెల్లో కలర్. అయితే ఇది వచ్చేసి మందార చెట్టు, ముద్ద మందారం చెట్టు. ఇంకా అయితే పూత పోయలేదు, ఇది మొగ్గ కాసింది ఇప్పుడే. రెండు కాసిన ఒకటి రెండు మొగ్గలు అయితే కాసినాయి. ఇంకా 2 డేస్ పువ్వులు వస్తాయి. ఇది వచ్చేసి మనకి ఎర్ర చామంతి అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది లిల్లీ ఫ్లవర్ అనమాట ఇది. ఇంకా మనకు మే ఫ్లవర్ కూడా ఉంది ఇక్కడ, మే చెట్టు. అయితే ఓన్లీ మేలో మాత్రమే పూత వస్తుంది, ఇది పువ్వు వస్తుంది. దీనికి ప్రతి మేకు ఒక పువ్వు వస్తుంది. దీని ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్. 12 ఇయర్స్ నుంచి ఇంతే ఉంది. ఒకవేళ చచ్చిపోయినా మళ్ళీ మే కల్లో వచ్చేస్తుంది, చెట్టు వస్తుంది, పువ్వు వస్తుంది. ఇది మామిడి చెట్టు మా చిన్నోడు పెట్టి. బటర్ఫ్లై ఉంది, చచ్చిపోయిందా? కదులుతుంది, రిటర్ పడ్డ. బటర్ఫ్లై ఉంది ఇక్కడ, వర్షం పడుతుంది కదా, బాగా పడలేదు మామిడి చెట్టు. సో ఇంకా చెట్లు పెట్టాలి, ఇంకా పూల చెట్లు, పండ్ల చెట్లు అన్నీ కూడా పెట్టాలి. ఇది ఒక్కటే ఇదని చెప్తాను నెక్స్ట్ వెళ్తాను.